ప్రజాస్వామ్య ప్రాధాన్యత ఎన్నికల నిర్వహణ ఎలక్షన్ ప్రక్రియపై అవగాహన కల్పించడం కోసం చందుర్తి మండలం నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాదిరి ఎన్నికలను నిర్వహించారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికలను తలపించేలా విద్యార్థులకు మాదిరి ఎన్నికలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్, పోలింగ్ స్టేషన్, రిటర్నింగ్ అధికారుల నిర్వహణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ బైరకోని లావణ్య రమేష్, ఎంపీడీఓ రవీందర్, సర్పంచ్ రాపెల్లి గంగాధర్, విద్యా కమిటీ చైర్మన్ పండుగ శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు ముక్కాల మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు మహేష్, శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు. తీద్దాం సార్, ఒకటి తీద్దాం సార్. నూట ఒక్క ఓట్లు పోలేని 26% ఓటింగ్ నమోదైంది. మరి ఫలితాలను చూసినట్లయితే మనకు బొల్లు మోహన్ 99 విద్యార్థి, సమీప అభ్యర్థి మలయాళ ప్రణీత మీద 6 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టుగా ప్రకటిస్తున్నారు. నమస్కారం. ఈరోజు నర్సింగాపూర్ గ్రామంలో హెచ్ఎం గారి ఆధ్వర్యంలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించడం జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్రాము. పిల్లలకి కూడా, వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఓటు ఎలా వేస్తారు, దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్న సంగతి చాలా వరకు తన సొంత నాలెడ్జ్తో వాళ్ళు ఉపయోగించుకుంటారు అని ఉద్దేశంతో ఈరోజు ప్రిన్సిపల్ గారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ నర్సింగాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం, దీనికి మేమందరం కూడా సంతోషిస్తున్నాము. అంతేకాకుండా సాధారణ ఓటింగ్ ఎలా వేయడము, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవడం అనేది వీళ్ళు సొంతగా ఆలోచించి మరి వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడా వాళ్ళు తెలియజేస్తారన్న ఆశాభావం మేమందరం కూడా వ్యక్తం చేస్తున్నాము. చాలా మంచి ప్రోగ్రామ్ సార్. మండలం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంలో మా ఎంపీడీఓ గారు, ఎస్ఎంసీ చైర్మన్ గారు, టీఆర్ఎస్ నాయకులు కూడా ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది. చాలా విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్న ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. దానిలో చాలా సంతోషంగా ఉంది. చందుర్తి అందరూ జిల్లా పరిషత్ హై స్కూల్ నర్సింగాపూర్, మన దేశంలో ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది. మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచ దేశాలన్నీ మన ఎన్నికలప్పుడు దృష్టి సాధిస్తూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఎన్నికలు ఎలా సజావుగా చేస్తున్నారు, ఎంత సక్సెస్ఫుల్గా ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళు ఫోకస్ పెట్టి చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద దేశాలు మన దేశాన్ని. అలాంటి ప్రక్రియను ఈరోజు మన నర్సింగాపూర్ గ్రామంలోని హై స్కూల్లో పిల్లల చేత మరి మన సాధారణ ఎన్నికలు ఎలా జరుగుతాయో అలాగే నిర్వహించి వారికి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం వల్ల ఎన్నికల కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డారు. ఇది ముఖ్యంగా పిల్లలకు ఎంతో ఉపయుక్తం. వాళ్ళకి ఒక 2-3 సంవత్సరాలు అయితే వాళ్ళు కూడా ఓటు వేసే వయసుకు వస్తారు కాబట్టి వాళ్ళు ఓటు విలువ వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇంకెవరు కానీ ఓటు విలువను చెప్పి అత్యధిక ఓటింగ్ శాతం పెంచడానికి ఎంతో దోహదపడుతుంది. ఇది వాళ్ళకు అవగాహన, వాళ్ళకు రాబోయే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ఇది ఉపయోగపడచ్చు. ఎన్నికలు ఎలా జరుపుతారు అనేది విషయం మీద
ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్లో ఉంటుంది, కానీ ఇలా ప్రాక్టికల్గా చేయడం వాళ్ళకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీనికి ఎంతో సంతోషిస్తూ వారికి అభినందనలు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందానికి, అందరికీ విద్యార్థులకు, విద్యార్థులందరికీ.